హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్యాషన్ ఆఫ్ తెలుగు గర్ల్. పిల్లలకి ఎప్పుడు స్కూళ్ళు చదువులు ఇవేనా? ఒక చిన్న రిలాక్సేషన్ వాళ్ళకి కూడా ఉండాలి కదా. అందుకని ఈరోజు ఒక చిన్న ఫన్ యాక్టివిటీ లాగా అన్నమాట. ఇక్కడ మీరు చూస్తుంది ఏంటంటే, జనరల్గా మనం స్టాంప్ ప్యాడ్లో స్టాంప్ వేసుకుంటాం కదా, అలాంటివే ఇక్కడ మీరు చూస్తున్నవి. కాకపోతే ఇవేంటంటే వాటర్ యానిమల్స్ అన్నమాట. బ్లూ కలర్ రెడ్ కలర్తో కలర్ అప్లై చేసేసి స్టాంప్ వేసేసుకోవడమే. అంతే, ఒక చిన్న కాంపిటీషన్ అన్నట్టుగా స్టార్ట్ చేసాం ఇది. సో వాళ్ళది ఫినిష్ అయ్యేలోపు మనం ఒక చిన్న స్టోరీ విందాం. అందరిలాగే ఒక ఇంట్లో ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెగ్యులర్గా స్కూల్కి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి అని చెప్పి ఆ రోజు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి సీరియస్గా ఆ ఇద్దరు పిల్లలు కూడా బుక్స్ ఓపెన్ చేసి చదువుతున్నారు. ఇంట్లో వాళ్ళందరూ ఎవరి పనుల్లో వాళ్ళు చేసుకుంటూ ఇల్లు చాలా కామ్గా ఉంది. ఒక బాబు ఒక తెలుగు లెసన్ చదువుతున్నాడు, ఏదో ఒక పక్షికి సంబంధించిన లెసన్ చదువుతున్నాడు అనమాట. చదువుతూ చదువుతూ మధ్యలో అడుగుతున్నాడు ఇంట్లో వాళ్ళని, అంటే క్వశ్చన్స్ బ్లాంక్స్ అడుగుతున్నాడు అనమాట. సో ఇదేంటి మీకు తెలుసా, ఇదేంటి మీకు తెలుసా అని చెప్పి అలా అడుగుతున్నప్పుడు, వర్షం కోసం ఎదురు చూసే పక్షి ఏంటి అని అడిగాడు. అడగగానే అందరూ ఆలోచిస్తున్నారు. చిన్నబాబు మాత్రం వెంటనే పీకాక్ అన్నాడు. పీకాక్ ఏంటి, చిన్నోడు కదా, వీడికి తెలియదులే, అందుకే కరెక్ట్గా చెప్పలేదు అని ఊరుకుంటారు. సో ఆ వర్షం కోసం ఎదురు చూసే పక్షి టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే చేతక పక్షి. కాసేపు అయిన తర్వాత, నువ్వెందుకు నాన్న పీకాక్ అని చెప్పావు, మీకు టీచర్ అలా చెప్పారా అని అడిగితే ఆ బాబు ఏం చెప్పాడో తెలుసా, వర్షం పడితే పీకాక్ డ్యాన్స్ వేస్తుంది కదా, అందుకే పీకాకే వర్షం కోసం ఎదురు చూస్తుంది అని చెప్పాడు. ఈ బాబు చెప్పిన ఆన్సర్ తప్పు అని అనగలరా? లేదు కదా. కాదు నాన్న, నువ్వు చెప్పింది తప్పు, చేతక పక్షి వర్షం కోసం ఎదురు చూస్తుంది, పీకాక్ కాదు అని మనం అనేసి వాడి ఆలోచనల్ని తొక్కేస్తే ఇంకోసారి ఏమనిపించినా కూడా చెప్పడు. కాబట్టి అలాంటి పనులేం చేయకుండా వాళ్ళ ఆలోచనలకు ఎలాంటి సమాధానాలు వస్తాయో మనకి వినగలిగే ఓపిక ఉంటే, అవునా ఇలా కూడా ఆలోచిస్తారా పిల్లలు అనే ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మనకి తెలుస్తాయి. సో ఇక్కడైతే వాళ్ళది ఫినిష్ అయిపోయింది. ఒకసారి చూద్దాం, ఇటువైపు చిన్న బాబు కూర్చొని ఉన్నాడు. వాడు ఫుల్గా ఫ్లోర్ మొత్తం అంటించేశాడు. నేను ఇందాక చెప్పిన ఆ ఇద్దరు పిల్లలు వీళ్ళే, ఒకరికి పెర్ఫెక్షనిజం కావాలి, ఒకరికి అందరికన్నా ఎక్కువగా కనిపించాలి. సో ఇలా ఉన్నాయి ఇద్దరివి. ఇఫ్ యు లైక్ ఇట్, స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.